శ్రీ 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 వెంకటమ్మ తల్లి గారి దివ్య చరిత్ర. ఓం శ్రీ 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 వెంకటమ్మ తల్లి దేవి నమః. ఓం శ్రీ 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 కొండయ్య స్వామి నమః. నిత్య సుమంగళీ భవ, దిగ్విజయీ భవ. పవిత్ర భారతావనిలో పతియే ప్రత్యక్ష దైవంగా భావించి, సేవించి, పునీతమై దేవతలుగా మారి విరాజిల్లిన వారు ఎందరో ఉన్నారు. అటువంటి వారిలో దాదాపు 17వ శతాబ్దంలో అవతరించిన మహాత్మురాలే శ్రీ 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 వెంకటమ్మ తల్లిగారు. ఈమె తమిళనాడులోని తిరుచునాపల్లి వద్ద గల సర్కారు పాళ్యంలో ముద్దుశెట్టి వంశాన 7 అన్నదమ్ములకు ముద్దుల చెల్లెలుగా జన్మించారు. అన్నదమ్ముల అనురాగంతో పెరిగి పెద్దదైన తర్వాత ఈమెను బీరాల వంశస్థుడైన శ్రీ కొండయ్య గారికి ఇచ్చి వివాహము జరిపించారు. పతియే ప్రత్యక్ష దైవంగా భావించిన శ్రీ వెంకటమ్మ తల్లిగారు శ్రీ కొండయ్య గారి సేవలు కొనసాగించారు. కొంతకాలానికి శ్రీ కొండయ్య గారికి క్షయరోగం సంక్రమించింది. శ్రీ కొండయ్య గారు ఆ వ్యాధితో రోజురోజుకు క్షీణించసాగారు. ఆ రోజుల్లో ఈ వ్యాధికి ఔషధాలు ఉండేవి కాదు. భర్త పరిస్థితి చూసి ఆ తల్లి ఎంతో తల్లడిల్లిపోయింది. చివరకు భర్త దగ్గగా వచ్చిన కఫాన్ని తన చేతుల్లోకి తీసుకొని తాను తినసాగింది. ఎందుకంటే ఆమె ఆలోచన ఒక్కటే, భర్త క్షయరోగం తనకు రావాలని, ఆ రోగంతో భర్త కన్నా ముందు తాను మరణించి నిత్య సుమంగళిగా వెళ్ళిపోవాలని ఆమె ఆలోచన. కానీ ఆమె ఎంత ప్రయత్నించినా దైవబలం వల్ల ఆమెకు క్షయరోగం సోకేది కాదు. తన భర్తకు చివరి రోజులు సమీపించాయని తెలుసుకొని చివరకు ఆ తల్లి వేసారి ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకొని తన పుట్టింటి వారి వద్దకు పరుగు పరుగున వెళ్ళి తన పుట్టింటి వారితో తన భర్త పరిస్థితిని వివరించింది. తన భర్త కొన్ని రోజుల్లో చనిపోతారని, కనుక తాను తీసుకున్న నిర్ణయాన్ని తెలిపి ఒక అగ్నిగుండం ఏర్పాటు చేయమని, అందులో తన దేహాన్ని త్యాగం చేసి భర్త కంటే ముందు తాను మరణించి నిత్య సుమంగళిగా వెళ్ళిపోతానని ప్రాధేయపడింది. కానీ ఆమె పుట్టింటి వారు ఆమె నిర్ణయానికి అడ్డుపడ్డారు. ఇక లాభం లేదనుకొని ఆ ఊరి రాజు వద్దకు వెళ్ళి తన నిర్ణయాన్ని తెలియజేసి భర్త కంటే ముందు తాను మరణించి సుమంగళిగా వెళ్ళిపోవాలని, తనకు ఒక అగ్నిగుండాన్ని ఏర్పాటు చేయమని కోరింది. ఆ రాజు కూడా ఆమె నిర్ణయాన్ని వారించాడు. కానీ ఆ తల్లి పట్టువీడవని ఆమె కఠిన నిర్ణయాన్ని ఒప్పుకోక తప్పలేదు. మరుసటి రోజున ఆ తల్లి చెప్పిన ప్రకారంగా రాజుగారు ఒక అగ్నిగుండాన్ని ఏర్పాటు చేయించారు. సమస్త ప్రజలు చూస్తుండగా ఆ తల్లి అగ్నిగుండంలోకి దూకి తన దేహాన్ని అగ్నిదేవునికి అర్పణం చేశారు. మరుసటి రోజు రాత్రి రాజుగారి కలలోకి శ్రీ వెంకటమ్మ తల్లిగారు దర్శనమిచ్చి తన అవతారాన్ని తెలియజేసి, ఓ రాజా, నేను దూకిన అగ్నిగుండంలోని నా భస్మాన్ని తొలగిస్తే అందులో నా గాజులు, నా చీర కొంగుముడిలోని తమలపాకులు, వక్కలు, నిమ్మకాయ, పసుపు కొమ్ములు ఉన్నాయని తెలిపింది. నేను బీరాల వంశపు కులదేవతనై నిలిచి ఆ వంశపు వారి కళ్యాణ వేడుకల్లో నాకు వారు మాత్రమే గర్గాలు ఎత్తాలని, ఆ గర్గాలలో నేను ప్రత్యక్షంగా కొలువుండి ఆ వేడుకల్లో పాల్గొన్న వారందరికీ నేను పక్కతోడై నిలిచి వారి కోరికలు నెరవేర్చి వారికి ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తానని రాజుగారికి మాటిచ్చి, అలాగే నా అగ్నిగుండం వద్ద నా ప్రతిమతో పాటు తన భర్త కొండయ్య గారి ప్రతిమను ఒకే శిలలో చేయించి అగ్నిగుండం వద్దే ప్రతిష్ఠించి నాకు ఒక గుడి కట్టమని రాజుగారికి అభయమిచ్చి ఆ తల్లి అదృశ్యమయ్యారు. కలలో నుంచి ఉలిక్కిపడి మేలుకొన్న రాజుగారు పరుగు పరుగున ఆ తల్లి అగ్నిగుండం వద్ద చేరుకొని ఆ అగ్నిగుండంలోని తల్లి భస్మాన్ని తొలగించి చూడగా అందులో ఆ తల్లి చెప్పిన ప్రకారమే ఆమె గాజులు, ఆ తల్లి చీర కొంగుముడిలోని ఆకులు, వక్కలు, నిమ్మకాయలు, పసుపు కొమ్మలు అగ్నికి కాలకుండా దర్శనమిచ్చాయి. ఆ తల్లి మహిమను కళ్ళారా చూసిన ఆ రాజు వెంటనే ఆ తల్లి చెప్పిన ప్రకారంగా శ్రీ వెంకటమ్మ తల్లి శ్రీ కొండయ్య గార్ల ప్రతిమలు చేయించి ఆ అగ్నిగుండం వద్దనే ఆ తల్లి గుడిని కట్టించారు. ఆ గుడియే ప్రస్తుతం సర్కారు పాళ్యంలో దర్శనమిస్తోంది. ఇక బళ్ళారిలోని కందకం వద్ద వెలిసిన వెంకటమ్మ గురించి తెలుసుకుందాం. ఆ వెంకటమ్మ తల్లి కందకం వద్ద ఎలా వెలిసింది అన్న విషయం చాలామందికి తెలియదు. కనుక మా పూర్వీకులు చెప్పిన విషయం మేరకే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ఆ రోజుల్లో అనగా 17వ-18వ శతాబ్దంలో
మన తెలగా నాయుడు వంశస్థులు చాలామంది బల్లార్ని పాలిస్తున్న రాజుల వద్ద సైన్యాధ్యక్షులుగాను సైనికులుగాను ఉండేవారు. ఆ రోజుల్లో బల్లారి కోటను ఆక్రమించాలని శత్రు రాజులు చాలామంది ప్రయత్నాలు చేసేవారు. యుద్ధానికి పోయే ముందు మన వంశాలకు చెందిన మన పూర్వీకులు వెంకటమ్మ తల్లిని పూజించి వెళ్లేవారు. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఆ రోజుల్లో తిరుచునాపల్లిలో వెలిసిన శ్రీ వెంకటమ్మ తల్లి మూల విరాట్ వద్ద వెళ్లి రావాలంటే చాలా కష్టంగా ఉండేది. రవాణా సదుపాయాలు గాని రోడ్లు గాని ఉండేవి కావు. కనుక బల్లారిలోని మన పూర్వీకులు పెద్దలందరూ కలిసి కందకం వద్ద శ్రీ వెంకటమ్మ ప్రతిమను ప్రతిష్ఠించి ఆమెను వీర వెంకటమ్మగా పూజించి యుద్ధానికి వెళ్లి విజయంతో తిరిగి వచ్చేవారు. అందుకే కందకములో వెలిసిన శ్రీ వెంకటమ్మ తల్లి చేతిలో కరవాలముంటుంది. ప్రస్తుత తరం మన తెలగా నాయుడు కులస్థులు అందరూ కలిసి మెలిసి ఒక్కటై నిలిచి బల్లారిలోని శ్రీ వెంకటమ్మ తల్లి ఆలయాన్ని పునరుద్ధరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న అందరికీ మా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. అలాగే మన శ్రీ వెంకటమ్మ తల్లి మన కులస్థులందరినీ చల్లగా దీవించాలని మనసారా కోరుకుంటూ ఓం శ్రీ 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 వెంకటమ్మ తల్లి దేవి నమః, ఓం శ్రీ 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 కొండయ్య స్వామి నమః. ఇట్లు మీ భవదీయుడు శ్రీమతి శ్రీ బోయన గిరిజ కోదండరాం నాయుడు వారి కుటుంబ సభ్యులు.